జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో కవిత తీహార్ జైల్లోనే ఉన్నారు. కవితకు 666 నెంబర్ ను కేటాయించారు జైలు అధికారులు. జైల్లో మొదటి రోజు రాత్రి కవిత నిద్రపోలేదు అని చెప్తున్నారు. ఇంటి నుంచి భోజనం వచ్చినప్పటికీ కూడా ఆమె సరిగ్గా తినలేదని చెప్తున్నారు. అన్నం తిన్నావా? ఆకలి చచ్చిపోయింది. అన్నం తినాలన్న కోరిక లేదు, బతకాలన్న ఆశ లేదు. పుస్తకాలు ఉన్నప్పటికీ వాటిని కాసేపు తిరగేయటం, కాసేపు చూడటం మళ్ళీ ఆలోచనలోకి వెళ్లిపోతున్నట్టుగా జైలు అధికారులు చెప్పినారు. ఏదో పుస్తకం తీసుకుంటాను సాయంత్రం చదువుకుంటూ కూర్చోతాయో విదురు నీతో గాడిద గుడ్డు అయిపోలేదని తీసుకుంటాను. ఉదయం చాలా డల్ గా కనిపించారు కవిత అంటున్నారు. ఎప్పుడు నవ్వుతో పక్కన నేర్పిస్తుండే మీరు, ఇలా బాధపడటం నేను చూడలేను సార్. ఉదయం బ్రేక్ఫాస్ట్ కూడా సరిగ్గా చేయలేదు అని జైలు అధికారులు చెప్తున్నారు. మీకు గతం గుర్తు వస్తే ఆమ్లెటే కాదు చాక్లెట్ కూడా తినరని ఏం చేస్తాం, ఇదంతా విధి సీరియలు. తీహార్ జైల్లో కవితకు ప్రత్యేక సదుపాయాలు కేటాయించారు. కవితకు రోజు ఇంటి నుంచి భోజనం తీసుకొచ్చే అవకాశాన్ని ఇచ్చారు. ఐఎమ్ ఆల్వేస్ వెరీ హైజీనిక్ క్లీన్ అండ్ నీట్. బట్ మనకు తెలిసింది ఏంటంటే పరమేశ్వరరావు గారి పాపకి శుభ్రత ఎక్కువ. పెన్నులు, పుస్తకాలు, పేపర్లు, అలాగే చదువుకోవటానికి పుస్తకాలు కూడా అక్కడ అందుబాటులో ఉంచారు. ఇతనికి చదువుకోవాలనే కుతూహలం బాగా మెండు ఎక్కువ. ఒంటిపై బంగారు ఆభరణాలు కూడా పెట్టుకోవటానికి అనుమతిని ఇచ్చారు జైలు అధికారులు. ఆంటీ నైట్ డ్రెస్ కొంచెం హెవీగా లేదు, లేటెస్ట్ ఫ్యాషన్. ఆమెకు హై బీపీ ఉండటంతో మెడిసిన్స్ వేసుకోవటానికి. ఒరే నీ ఒంట్లో లేని రోగం పేరు కూడా చెప్పు. ఫిట్స్ లేవు సార్, ఎక్స్పెక్టింగ్ సూన్. ఓ అప్పుడు దాకున్నావనే మీ రోగాలు అబాటులో ఫీల్ అవుతాడేంటి? కానీ కవిత జైల్లో సరిగా ఆహారాన్ని తీసుకోవడం లేదు అని తెలుస్తుంది. మిమ్మల్ని రోజు బూస్ట్ తాగమంటే తాగట్లేదు, తాగకపోతే తిరుగు ఎంకలాగే నన్ను తయారవుతారు. కానీ అలా పగబట్టి ఇంటికొచ్చి కవితమ్మని అరెస్ట్ చేసిండ్రు. రేసు ఉరుకుతే నేను ఒక్కనే ఉరకాలి తప్ప ఎవడు ఉండొద్దు ఇక మైదానంలో అన్నట్టు మోడీ గారు ఇలా మొత్తం ప్రతిపక్షాలను అరెస్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. లేదు లేదు, నీవు నానార్థాలు చెప్పినా నా మనసు వాటిని నమ్మటలేదు. అడిగిన ముత్యంలా బయటకు వస్తా, నువ్వు ముత్యమా మురికి తల్లి. నువ్వు మరీ నిజాలు డైరెక్ట్ గా చెప్పే కదా, ఇది ఫీల్ అవుద్ది. ఈ శైలి ఇప్పుడు ఎందుకమ్మా, ఇంకా శైలి ఎప్పుడు పిడికిలు? స్వాతంత్ర యోధురాలు. ఇది 100 డేస్ ఫంక్షన్ లో హీరోయిన్ ఊపినట్టు ఊపుతుంది. ఇప్పుడు ఇప్పుడు నీ ముత్యం కడగాలంటే అమ్మా దేంతో కోటర్ సీసా పోసి కడగాలి తల్లి, ముత్యం కడగాలంటే. ఏది ఒక గిన్నెల ఇంత ఢిల్లీ సారా పోసి అందులో ఈ ముత్యాలు వేసి కడిగి కడిగి కడిగితే ముత్యాలు అరిగిపోతే తప్ప మరకలు పోవు తల్లి. అడ్డంగా నిలువున దొరికిపోయి ఇలా నంగనాచి మాటలు మాట్లాడుకుంటా మాదే రాజ్యం ఉంటది, మమ్మల్ని ఎవడెదిరిస్తాడు అనుకున్నాడు. మన చేతుల్లో ఏముంది నాన్న? ఏ జ్ఞానం, ఏం త్యాగం. తెలుసుకున్నానమ్మా, తిరిగి వెళ్ళగానే మూసుకుంటా. మీకోటి తెలుసా, ఇంకో గమ్మతి ముచ్చట ఏంటంటే నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం ఈ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి సమాచారం. ఈ విషయం కూడా క్యాప్చర్ చేశారా? అక్కినేని నాగార్జున కొడుకు నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం ఈ ఫోన్ ట్యాపింగ్ అని తెలుస్తా ఉంది. అయితే అవేమంటదంటే నా కొడుకు పరీక్షలు ఉన్నాయి కాబట్టి నాకు మధ్యంతర బెయిల్ కావాలి అని పిటిషన్ వేసుకున్నాను. ఇలాంటి చెత్త కంప్లైంట్స్ కాకుండా ఏమైనా కొత్తవి కనిపెడితే చెప్పు, వింటాను. కొడుకు పరీక్షలుంటే ఇదివరకు నీ కొడుకు పరీక్షలు ఉన్నప్పుడు నువ్వు అమెరికా తిరగబోతీవి, లండన్ పోతీవి, అటు పోతీవి, ఇటు పోతీవి. అప్పుడు కొడుకు పరీక్షలు యాదికి రాలి, ఇప్పుడు కొడుకు పరీక్షలు యాదికి వస్తావు. ఏం కొరలరా? చేపల పులుసు, చింతచూరు పప్పు, కోడిగుడ్ల పై, 2 పచ్చళ్ళు. తమరు తినే భోజనం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా తినలేరు. అదృష్టవంతు.